గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారానికి రైతులకు మంచి రోజులు వచ్చాయి 75 ఏళ్ల స్వాతంత్రానంతరం బహుశా మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతుకు పెట్టుబడి ఇయాలే ఇవాల బక్కచిక్కిన రైతుకు పెట్టుబడి అందిస్తే మన భారతదేశమే బంగారు భారతదేశంగా మారుతది అనే ఒక ఆలోచనతో 73000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన ఒకే ఒక నాయకుడు భారతదేశంలో ఇప్పటివరకు కేసీఆర్ గారు మాత్రమే 24 గంటల కరెంట్ ఇచ్చిన రైతు బంధు రూపంలో ఇవాల 73000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్ళీ తిరిగి వెనక్కి ఇయ్యాల్సిన అవసరం లేకుండా మీ అందరికి చేతుల్లో పెట్టిన అదే మాదిరిగా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఇబ్బంది కావద్దు అని ఆలోచన చేసి ఒక మానవీయమైన ఆలోచనతో 5 లక్షల జీవిత బీమా రైతుకి ఇచ్చి ఆ కుటుంబానికి దీమాని ఇచ్చిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్నో అద్భుతాలు చూస్తా ఉన్నాం. ఒకనాడు పాలమూరు అంటే మనందరికీ తెలుసు, పాలమూరు అని పేరు వస్తే మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇది లేబర్ జిల్లా, పాలమూరు అంటేనే వర్కర్ల జిల్లా, వలసల జిల్లా అనే పరిస్థితి. కానీ ఈ రోజు పాలమూరు అంటే ఆనాడు మైగ్రేషన్ కి పేరైతే ఈ రోజు ఇరిగేషన్ ఎక్కడ జరుగుతా ఉంది అంటే పాలమూరులోనే జరుగుతా ఉంది. వ్యవసాయం అదేవిధంగా సాగునీటి రంగానికి పర్యాయ పదం పాలమూరు అనే పరిస్థితి వచ్చింది. నాకైతే విశ్వాసం ఉంది పాలమూరు రైతన్నలు మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మరి ఆ నీళ్లతో కృష్ణా నీళ్లతో తొందరలోనే మీరు పంజాబ్ లోని వ్యవసాయాన్ని కూడా తలదన్నే విధంగా అద్భుతాలు సృష్టిస్తారు మా పాలమూరు రైతన్నలనే విశ్వాసం నాకైతే ఉంది.